తినేవాడి కంటే కూడా ఇక్కడ తినిపించేవాడి ప్రచారం ఎక్కువే. తిన్నవాడు ఇప్పుడు సాధారణంగా అన్నదానానికి మనం డబ్బులు ఇస్తుంటాం, ఎందుకు ఇస్తాం? దాంట్లో మనం మంచి అనిపించుకోవాలని కూడా కాదు కదా, మంచి జరగాలి అంటే వాళ్ళకి ఒకరు అన్నం పెడితే మనకు ఒక మంచి జరుగుతుంది అనే తృప్తి, ఆ తృప్తి పోయి ఇక్కడ దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ రాజకీయం కోసం మాత్రమే నడుస్తుంది వివాదం అంతా, ఇటు వీళ్ళు చేస్తుంది అదే. అధికార పార్టీ రాజకీయాన్ని కౌంటర్ చేయాలంటే అన్నం పెట్టు, నువ్వు 10 మందికి పెట్టాలి, 10 మందికి పెడితే నువ్వు 100 మందికి పెట్టు, సింపుల్ గా. కానీ ఆ టైప్ లో కాకుండా ఈ ఫ్లెక్సీలు ధ్వంసాలు చేయడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గం మీద దృష్టి పెట్టిన తర్వాత కుప్పం డెవలప్మెంట్ కోసం లేదంటే కుప్పంలో ఖచ్చితంగా ఈసారి గెలవాలనుకుంటారు, అప్పుడు ఈ అన్నా క్యాంటీన్ రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ తెర మీద తీసుకొచ్చిందా ఇమీడియట్ గా వేరే ఆప్షన్ లేక? లేదు, అంతకు ముందు నుంచి అంటే వీళ్ళు లాస్ట్ ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇష్యూ వస్తుంది, మీరేమి ఇవ్వలేదు అంటున్నారు కాబట్టి ఒక కాన్సెప్ట్ మేము అన్న క్యాంటీన్ అప్పుడే పెట్టాం, అన్న క్యాంటీన్ వీళ్ళు తీసేశారు అంటే వీళ్ళ సంక్షేమాన్ని గుర్తుంచుకోవాలని ఆ సంక్షేమం గుర్తు రాకూడదని తీసేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డిది, తర్వాత చంద్రబాబు కూడా కొనసాగించారు. కొనసాగించినా కూడా ఎన్టీఆర్ అని పేరు మార్చుకున్నా ఆ జనాల్లో ఏమి వెళ్ళింది, అదే గుర్తుండిపోయింది. అందు అలాగే గుర్తుండిపోయిందని ఆయన మారుద్దాం అన్నటువంటి ప్రయత్నం చేయలేదు, అంటే పేరు మార్చారు అంతే, రద్దు చేయలే. ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే రద్దు చేసేస్తున్నారు, ఎందుకు ఇక అసలు శాశ్వతంగా మేం చేసిందే గుర్తుండాలి జనానికి, ఇంకోటి గుర్తుండకూడదు. ఆ లెక్కనైతే రైతు బజార్ చూస్తే గుర్తురాదా చంద్రబాబుని? ఎందుకు గుర్తురాదు? అది అది కామన్ సెన్స్ తో కూడిన ఆలోచన. ఇంకోటి ఏంటంటే అన్నం పెట్టడం అనేటువంటిది మనిషికి సంబంధించి దేవుడిచ్చిన ఒక వరం.